వెల్కమ్ బ్యాక్ మానవతారాయ్ గారు. రుణమాఫీకి సంబంధించి చేశామని మీరు అంటున్నారు, రైతులేమో చాలా మంది మాకు రాలేదు అని అంటున్నారు. ఎక్కడ ప్రాబ్లం? అసలు ఎంత రిలీజ్ చేశారు? ఎంతమంది రైతుల ఖాతాల్లో జమ అయింది? పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎలా అంటే, వాళ్ళు అర్హులమే అంటున్నారు, బట్ వాళ్ళకి ఇంతవరకు క్రెడిట్ అవ్వలేదని కొంతమంది, కొంతమంది ఏమో మేము జాబితాలో లేమంటున్నారు. మాకు అన్ని అర్హతలు ఉన్నాయి, అయినా మాకు రుణమాఫీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హతలు ఉన్న ప్రతి రైతు కూడా 2 లక్షల రుణమాఫీ తప్పకుండా అవుతుంది. ఇందులో బాధపడాల్సిన పని లేదు. రైతులు ధైర్యంగా ఉండండి. రైతుల కోసమే ఈ బడ్జెట్ లో 2,91,59 కోట్ల బడ్జెట్ లో 72,000 కోట్ల రూపాయలను అన్నదాతల కోసం కేటాయించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు మేము అనుకున్నట్టు నిర్దేశించుకున్నాం. ప్రధానంగా మేము 32,50,000 మంది రైతులకు ఈ యొక్క రుణమాఫీని అర్హులైనటువంటి వాళ్లకు చేయాలనుకున్నాం. ఇప్పటి వరకు 22,30,000 పై చిరుకు రైతు కుటుంబాల ఖాతాల్లో ఈ 1,00,000 రూపాయలు 1,50,000, అదే విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీని జమ చేయడం జరిగింది. 27 రోజుల్లోనే కేవలం వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వంలో 14లో 4 విడతలుగా 5 విడతలుగా కాకుండా అది మిత్తిలకే సరిపోయింది, వడ్డీలకే సరిపోయింది, అసలు అక్కడ అట్లనే మిగిలిపోయింది. తద్వారా రైతు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా 2వ విడత 2018లో కూడా విడతల వారీగా 99,999 రూపాయలు ఆఫ్ చేసి 7,500 కోట్లను అట్లా ఖజానాలో పెట్టి చివరి రైతు భరోసాకు కూడా వాళ్ళు అంటే రైతు బంధు కూడా డబ్బులు అట్లా నిలిపివేయడం జరిగింది. కాబట్టి అన్నదాతలను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో ప్రతిపక్షాలు కూడా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయాలి. తప్పకుండా ఇప్పటి వరకు మిగిలిపోయినటువంటి లెక్క, మా లెక్కల ప్రకారం మహా అంటే 22 లక్షలు అంటే ఇంకా 10 లక్షల మంది అనుకోండి, అందులో 8 లక్షల మంది రైతులు 2 లక్షల పైన రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక కుటుంబంలో 2 ముగ్గురమే, అదే ముందే చెప్తున్నాం, ముందే చెప్పినాం, జులై 18న తొలి విడత రుణమాఫీ చేసే సమయానికే మీరు దయచేసి 2 లక్షల పైన ఉన్నటువంటి రుణాన్ని బ్యాంకులకు చెల్లించండి, తర్వాత చెల్లించిన తర్వాత మేము 2 లక్షల రుణమాఫీ 2015 ఆగస్టు 15వ తారీఖు లోపు మాఫీ చేస్తామని చెప్పాము. అయినా రైతుల దగ్గరకు ఆ విషయం చేరలేదు. అయినప్పటికీ వ్యవసాయ అధికారుల, మండల వ్యవసాయ అధికారుల, బ్యాంకర్లను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. నిన్న కూడా వారితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైనా అవినీతి జరిగితే పోరాటాలు చేయాలి. రుణమాఫీ చేయటంలో, జమ చేయటంలో ప్రభుత్వంలోని వ్యక్తులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానీ, కొంతమంది 80,000 40,000 అలాంటి వాళ్ళకు కూడా అవ్వలేదు అని చెప్పేసి మీరు చూసే ఉంటారు కదా. సమస్య వచ్చింది, మేము ప్రభుత్వమే ప్రధాన, వాళ్ళ యొక్క వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ పెడితే బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకు 100,000 మంది మెసేజ్లు పంపారు. మా దగ్గర ఒక 70,000 80,000 మంది మాకు సమాచారం వచ్చింది. కానీ అంతకన్నా ఎక్కువే ఉన్నారు, అంతకన్నా ఎక్కువ మందే రైతులు ఉన్నారు. దాదాపు 31 అంశాలని ఎందుకు రుణమాఫీ జమ కాలేదు అనేటువంటి పరిశీలిస్తే 31 సమస్యలు మేము గుర్తించడం జరిగింది. అగ్రికల్చర్ అధికారులకు, మండల స్థాయి అధికారులకు, బ్యాంకర్లకు కూడా చెప్పడం జరిగింది. నిన్ననే మరి బట్టి గారు అందరూ, మంత్రులందరూ కూడా కలిసి మాట్లాడటం జరిగింది బ్యాంకర్లతో కూడా. అదే తప్పకుండా ఏ అర్హులైనటువంటి రైతులకు రుణమాఫీ జరిగి తీరుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు 1 లక్ష రూపాయల లోపు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కూడా మేము రుణమాఫీ చేశాము. ఆ రేషన్ కార్డు ఒకటే ప్రామాణికంగా చూడట్లేదు, అది గుర్తు పెట్టుకోండి. మాకు చాలా మంది కూడా ఫోన్లు చేస్తున్నారు. అంటే మానవతారాయ్ గారు, ఒక సింపుల్ క్వశ్చన్ అండి, ఇప్పుడు మీరు జీవో ఇచ్చిన దాని ప్రకారం అధికారులు నడుచుకుంటారా, లేదంటే మామూలుగా పాస్బుక్ మాత్రమే తీసుకోండి, లేకపోతే ప్రభుత్వ అధికారులకు ఎవరికైతే 1 లక్ష రూపాయల లోపు ఉంటుందో వాళ్లకు చెయ్యండి అంటే వింటారా? జీవోతోనే వెళ్తారా? పాస్బుక్ అనేది రుణం రావడానికి బ్యాంకులో పాస్బుక్ అనేది ప్రమాణం. పాస్బుక్ లేకుండా రుణాలు ఇవ్వరు, ఏ బ్యాంక్ కూడా ఇవ్వదు. కాబట్టి అట్లాంటి పాస్బుక్ అనేది ప్రమాణం తీసుకున్నాం. రేషన్ కార్డు కూడా కాదు. ఒకవేళ రేషన్ కార్డులో తప్పులు ఉంటే కనుక వ్యవసాయ అధికారులపై విచారణ జరిపేసి ఆ రుణమాఫీ కూడా జమ చేయమని కూడా చెప్పినాం. అట్లాంటి సాంకేతిక పరమైన ఆధారాలు తప్పులు ఉంటాం, 1-2 సంఖ్యలు, తర్వాత చనిపోవటం, లబ్ధిదారులు చనిపోవటం. నరసింహారెడ్డి గారు, 2 లక్షల రుణానికి సంబంధించిన రైతుల సంఖ్య 8 లక్షల వరకు ఉంది. సో ఇప్పుడు ఈ ఏవైతే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే వాళ్ళు 2 లక్షల పైన ఉన్నటువంటి క్లియర్ చేస్తారో అది మేము వేసేస్తాం. రెండు అంశాలు కొంచెం మాకు టైం ఇవ్వండి, రెండు అంశాలు దీంట్లో మానవతరాయ్ గారు చెప్పింది దీంట్లో. ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది, ఇప్పుడు ఏం చేస్తుంది అనేది కదా మొత్తం టాపిక్ అంతా ఇది. ఎన్నికల ముందు మీరు ఏం మాట్లాడినారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది. ఎన్నికల ముందు మాట్లాడితే ఇప్పుడు చేస్తే ఎలాంటి రైతులకు అభ్యంతరం లేదు, ఆనందంగా రైతులు ఉండాలి. 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ చేస్తామనేది కాంగ్రెస్ ప్రామిస్, 9 డిసెంబర్ నాడు చేస్తామనేది వారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట.
ఇమీడియట్ గా లోన్స్ ఏమనంటే కూడా కేసీఆర్ గారు మాఫ్ చేస్తే మీరు పోయి ఎత్తుకోండి అనమాట. ఇది రేవంత్ రెడ్డి గారు నోట్ నుంచి పెట్టిన మాట, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన మాట. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, మీరు ఇంతకుముందు వారు చెప్పింది వాస్తవం, పాస్బుక్ చూసే బ్యాంకులు లోన్ ఇస్తాయి, పాస్బుక్ చూసి లోన్ ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు రేషన్ కార్డు అనే విషయము, పిఎం కిసాన్ సమ్మాన యోజన అనే విషయము, క్లాస్ 4 ఎంప్లాయీస్ కి ఇస్తాము, ఐటీ రిటర్న్స్ వాళ్ళకి ఇయ్యము, తర్వాత గెజిటెడ్ ఆఫీసర్లకు ఇయ్యము, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఇవ్వము, పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఇవ్వము అనే కండిషన్స్ పెట్టారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు మంత్రులు చెప్పిందంటే ఒక కండిషన్ చెప్తా, రేవంత్ రెడ్డి గారు వైరా సభలో చెప్పేసి రుణమాఫీ మొత్తం అయిపోయిందని చెప్పి ఆయన ప్రకటించినాడు, దాని మీద విమర్శలు చేస్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి 22 లక్షల మందికి ఇచ్చిన 17,13,000 మంది రైతులకు ఇవ్వాలని వాదన. నిన్న బట్టి విక్రమార్ గారు బ్యాంకర్స్ మీటింగ్ లో 18,000 రిలీజ్ చేసి ఇంతవరకు రైతులకు 7,500 కోట్లు చేసి మిగతా డబ్బు చేరలేదన్న వారు చెప్పిన మాట నేను చెప్తున్నాను. అంటే 17,000 నరసింహారెడ్డి గారు మేము ఆగుతున్నారు. ఏంటండి నరసింహారెడ్డి గారు, నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మానవతరాయ్ గారిని నేను ఆగండి, మళ్ళీ మీరు మాట్లాడదురు అని చెప్పాను, దానికి మీరు మాట్లాడద్దు అంటే ఏంటి? నాకు నరసింహారెడ్డి గారు మీరు అర్థమే అవ్వట్లేదు. రాష్ట్ర మొత్తంలో 70 లక్షల మంది పాస్బుక్ హోల్డర్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం, దాదాపు 69.8%. దీంట్లో ఇప్పుడు మాఫీ చేసేది స్వల్పకాలిక పంట రుణాలు, అంటే క్రాప్ లోన్స్ స్వల్పకాలికమైన పంట రుణాలు. ఎస్ఎల్బిసి ప్రభుత్వానికి సమర్పించిన లెక్క 2021 ఆర్థిక సంవత్సరంలో 41,200 కోట్లు, 2021-22 42,000 కోట్లు, 2022-23 59,000 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 64,940 కోట్లు. వీళ్ళ జీవో ప్రకారమే ఎస్ఎల్బిసి వాళ్ళు ప్రభుత్వానికి సమర్పించిన లెక్క 49,500 కోట్లు కావాలి 2 లక్షల లోపు రుణమాఫీ ఉన్న రైతులకు, దాదాపు 50 లక్షల మంది పైన ఉందని చెప్పినారు. అందుకే రేవంత్ రెడ్డి గారు ఈ 49,500 కోట్లను 8,000 కోట్లు తగ్గించి 41,000 కోట్లు అని చెప్పినారు. తర్వాత దాన్ని 31,000 కోట్లు చేసినారు. తర్వాత బడ్జెట్ లో 26,000 కోట్లు పెట్టినారు, రిలీజ్ చేసింది 18,000 కోట్లు. ఇది నేను చెప్పే లెక్క ఏంటంటే, మీరు 20 లక్షల మంది రైతులకు మీరు ఇవ్వాలి, రుణమాఫీ చేయకుండా ఆగిపోతున్నారు. టెక్నికల్ కారణాలు మానవతరాయ్ గారు చెప్పినట్టు ఆధార్ కార్డు తప్పు ఉండటం అవన్నీ పరిష్కారం అవుతాయి. మీరు అసలు రైతుల సంఖ్యనే తగ్గించినారు. ఐటీ రిటర్న్స్ ఉంటేనే ఇవ్వరంట, ఇవ్వరంట కానీ ప్రసాద్ కుమార్ గారికి, ప్రసాద్ కుమార్ గారికి మాత్రం ఇప్పుడు ఇప్పుడు వరంగల్ లో డిక్లరేషన్, వాళ్ళ యొక్క వ్యవసాయ విధానానికి వరంగల్ డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా ఇంటి ముందు నరసింహన్న చెప్పినట్టుగా ఏం చెప్పారు ఆ రోజు, 2 లక్షల రుణం తీసుకున్న ప్రతి రైతుకి మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు. కండిషన్స్ ఆ రోజు చెప్పలే, ఈ కండిషన్స్ ఆ రోజు చర్చనే లేదు. ఇంకా రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి, ఎవరైతే రుణం తీసుకోలేదో మీరు వెంటనే తెచ్చుకోండి, మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం రాగానే మేము రుణమాఫీ చేస్తామని అన్నారు. దాని ప్రకారం అట్లీస్ట్ 40 లక్షల మందికి రుణమాఫీ జరగాల, 40 లక్షల మంది రైతులకి. కేబినెట్ లోనే చర్చించుకున్నారు, 31,000 రూపాయల అవసరం ఉంది అని వాళ్ళు కేబినెట్ లో చర్చించుకున్నారు, ఈ కండిషన్స్ పెట్టి కూడా. ఇంతకుముందు ఇప్పుడు నరసింహారెడ్డి అని చెప్పినట్టు ఇవాళ ఎంత మందికి ఇచ్చారమ్మా ప్రతి గ్రామంలో, నిన్న మొన్నటి నుంచి కూడా నేను కూడా రైతునే, మా అమ్మకు కూడా రాలేదు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. నేను ఎంత మందికి గ్రామంలో రాలేదు, 100 మంది రైతులు ఉంటే అని నేను డేటా తీస్తే 40 నుంచి 50 మందికి రుణమాఫీ జరగలేదమ్మా. దీనికి జరగకపోవడానికి అగ్రికల్చర్ ఆఫీసర్స్, గతంలో ఉద్యమకాలంలో పనిచేసినటువంటి ఉద్యమ నాయకులు ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము జీవోను ఫాలో అవుతున్నాం, ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏముంది మాకు, అందులో రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోమని చెప్పిండ్రు. ఈ రోజు వరకు కూడా టిల్ టుడే అదే జీవోని అగ్రికల్చర్ ఆఫీసర్స్ గానీ బ్యాంకర్స్ గానీ ఫాలో అవుతున్నాం. దానికి అమెండ్మెంట్ ఓవరాల్ గా ముఖ్యమంత్రి గారు చెప్పారు, రేవంత్ రేషన్ కార్డు చూడాల్సిన అవసరం లేదు, అది ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రభుత్వంలో నడవమ్మా, ముఖ్యమంత్రి గారు చెప్పినా సరే. రైటింగ్ లో ఇంకొక అమెండ్మెంట్ జీవో, దాని సబ్స్టాన్షియల్ జీవో ఒకటి ఇవ్వాల్సి ఉండే, మేము మీ రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకండి, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు చెయ్యండి అని. అంతకుముందు అది కాకుండా ప్రధానమంత్రికి మా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి
రూల్స్ ను కూడా కోట్ చేస్తూ సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇవ్వకపోవడం అనేది దాని పెద్ద కాదు. సామాన్యమైన రైతు ఎవరైతే నిజంగా రుణమాఫీ రుణాన్ని తీసుకున్నాడో వాళ్ళకి రుణమాఫీ చేయకపోతే చాలా మంది రేషన్ కార్డు లేకుండా ఉన్నారు గ్రామాలల్లో, ఉన్నా కానీ దాని గతంలో రెన్యువల్ కాలేదు, అనేక సమస్యలు రేషన్ కార్డుతో ముఖ్యం. దాదాపు 60 లక్షల మంది 70 లక్షల మంది రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు కదమ్మా. ఈ కండిషన్ పెట్టడం ద్వారా ఇవాళ 22 లక్షలకు మాత్రమే పరిమితమైంది రుణమాఫీ, ఇంకా 20-25 లక్షల మందికి రుణమాఫీ కాకుండా పోతుంది. ఇది నిజంగా వాళ్ళకు మేము చేసే లాభం, వాళ్ళు 100 మంది రైతులు ఉంటే 50 మంది ప్రభుత్వానికి వ్యతిరేకించే పరిస్థితుల్లో రేపు రాజకీయ లబ్ధి ఎట్లా పొందుతారు వాళ్ళు? రేపు ఏ ముఖం పెట్టుకుని గ్రామాల్లో తిరుగుతారు? కాబట్టి వాటి వెంటనే పరిష్కరించి అమెండ్మెంట్ జీవచ్చి మీరు ఏదైతే రేషన్ కార్డు ప్రామాణికత తీసుకోకండి, అర్హత ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రుణమాఫీ చేయండి, ఒక అమెండ్మెంట్ జీవో ఇవ్వండి, సమస్య పరిష్కారం. అధికారులు ఎట్లా ఉంటారమ్మా, రైటింగ్ లో చూస్తారు, ఓరల్ ఇన్స్ట్రక్షన్ చూడరు. తహసీల్దార్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మేము కూడా ఉద్యోగ సంఘాలకి వచ్చిన నాయకులమే, రాతపూర్వకంగా ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాటిని ఫాలో అవుతారు. ఇవాళ అగ్రికల్చర్ ఆఫీసర్స్ జీవోని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారు తప్ప ఓరల్ ఇన్స్ట్రక్షన్ పట్టించుకోవడం ద్వారా సమస్యలు వస్తున్నాయి. చాలా మందికి రుణమాఫీ జరగడం లేదు. ఇంత నిన్న బట్టి గారే చెప్పారు, మేము చాలా మందికి అవుతుంది అనుకున్నాం కాలేదని చెప్పారు. మరి దానికి అమెండ్మెంట్ చేయాలి కదా, సబ్సీక్వెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా అందరికి అయిపోతుందంటే సాధ్యం కాదు. రేషన్ కార్డు అనేది ప్రమాణం కాదని అగ్రికల్చర్ అధికారులందరూ ఉత్తర్వులు వెళ్ళినవి. అయితే ఒకటేంటంటే కుటుంబాన్ని యూనిట్ గా తీసుకున్నప్పుడు ఒక కుటుంబంలో అన్నదమ్ములు తండ్రి కొడుకు కూడా లోన్ తీసుకుంటే ఒక్కరికే వర్తిస్తుంది కాబట్టి ఆ విధంగా. అయితే ఒకవేళ వేరుపడినట్టయితే సర్వే చేసేసి అట్లా రుణమాఫీ చేయమని చెప్పినా అట్లా చాలా మంది కూడా రుణాలు మాఫీ అయిపోయినాయి. రేషన్ కార్డు అనేది ప్రమాణకంగా రిటర్న్ ఇవ్వకపోయినా ఓరలు ఇచ్చినా అధికారులు అదే చేస్తున్నారు. అట్లా రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రుణమాఫీ అవుతున్నాయి. 100,000 రూపాయల కింద ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు కూడా రుణమాఫీ అయింది, అవుతున్నాయి కూడా. దానివల్ల అవకాశం పట్టి విక్రమార్క గారి మాటల్ని ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఒకరు మాట్లాడద్దు, ఒకరు మాట్లాడుతుంటే మాత్రం మీరు మాట్లాడతారు. బట్టి విక్రమార్క గారు బ్యాంకర్ల సమావేశం మీరు స్పష్టంగా వినండి, వినకుండా మాట్లాడకండి. 7,500 కోట్ల వరకు రుణాలు రీషెడ్యూల్ అయినాయి అన్నారు తప్ప 7,000 కోట్లు రుణ 500 కోట్లు మంజూరైన 18,000 కోట్లు ఎక్కడ పడుతుంది అక్కడ క్లియర్ గా ఏ విధంగా మాట్లాడతారు? ఎందుకు 7,500 కోట్ల రుణాలు మాత్రమే మిగతా రుణాలు ఎందుకు చేయట్లేదు? ఎవరైతే రుణాలు చెల్లించే ఉన్నాయి ప్రజలకు వాస్తవాలు తెలియజేయండి. 18,000 కోట్లు బ్యాంకులు చెల్లించినప్పుడు మీరు రుణాలు రీషెడ్యూల్స్ ని 7,500 కోట్ల వరకు చేశారు, మిగతాయి కూడా త్వరగా వేగవంతంగా రైతులకు మళ్ళీ రుణాలు ఇవ్వండి అని మాట్లాడారు. కానీ 7,500 కోట్లు అయిందని ఎక్కడా లేదు. మేము మా లెక్క ప్రకారం మేము చెప్తున్నాం కదా, ఈ రాష్ట్రంలో 32,50,000 మంది రైతులకు 31,000 కోట్ల డబ్బులు సేక పెట్టినాం అక్కడ. ఆ డబ్బులు ఎక్కడికి పోలేదు. ఇంకా 10 లక్షల మంది రైతుల కుటుంబ రైతులకు ఈ రుణమాఫీ 2 లక్షల గారు. ఇప్పుడు రేషన్ కార్డు ను మీరు ఎందుకు ఒక యూనిట్ గా, ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకునేందుకు మాత్రమే దాన్ని చూడడం కోసం పోనీ దాని పరిగణలోకి కూడా తీసుకోరు. సో అలాంటి పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇంతవరకు కొత్త రేషన్ కార్డు అవ్వక వాళ్ళు వేరుబడక చెరో 40,000 ఇప్పుడు కుటుంబాన్ని యూనిట్ గా చూస్తూ అందులో ఇద్దరు కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు రుణాలు తీసుకుంటే ఒక్కరికే మాఫీ అయింది కదా అమ్మా, ఒక్కరికే అయింది కదా. మీరు మేనిఫెస్టో గురించి మాట్లాడాలంటే బిఆర్ఎస్ మేనిఫెస్టో అబద్ధాల దాని గురించి చర్చించాలి. ఇలా పెట్టేవాడు గొప్పలా పెట్టినోడు గొప్పలా? ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడుకుందాం ప్లీజ్. ఇప్పుడు రేషన్ కార్డులో చాలా మంది కూడా, మీరు కూడా గతంలో రేషన్ కార్డులు రాక ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వలేదని పెద్ద ఎత్తున ఎన్నికలకు ముందు ఆందోళన అయితే చేశారు కదా. సో రేషన్ కార్డులు చాలా మందికి లేవు, వాళ్ళు అర్హులై ఉండి కూడా వాళ్ళు వేరుబడక వాళ్ళకి కొత్త రేషన్ కార్డు రాలేదు. తీసేసే వాళ్ళని తీసేశారు, యాడ్ చేసేటువంటి వాళ్ళకి కానీ కొత్త రేషన్ కార్డులు కానీ లేవు, కానీ వాళ్ళు అర్హులు.
వాళ్ళకి అవ్వాల్సింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రుణమాఫీ అయింది, ఇది గమనించండి, ఇది వాస్తవం. రేషన్ కార్డు ఒకటే ప్రమాణం అని చెప్పట్లేదు మేము. ఐదు కుటుంబాన్ని తీసుకున్నామంటే ఒక కుటుంబంలో ఇద్దరు మాట్లాడేయండి, భార్యాభర్తలు ఇద్దరు కూడా లోన్లు తీసుకున్నారు, ఇద్దరికి రుణమాఫీ కాదు కదా. ఒక్కరికి ఒక కుటుంబంలో ఒకరికి అవుతుంది. రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటే, లేని వాళ్ళు ఉంటే మీరు చెప్పాలనుకుంటున్నారు ఇవ్వమండి. అమ్మా నేను మళ్ళీ జ్యోత్స్నగారు, నేను మళ్ళీ చెప్తున్నా, సచివాలయం నుంచి పోయే ఇన్స్ట్రక్షన్స్ నే కలెక్టర్ గానీ అగ్రికల్చర్ ఆఫీసర్ తహసీల్ దాస్ గానీ ఫాలో అవుతాం. నిన్నటి వరకు కూడా, నిన్నటి వరకు జియోనే ప్రామాణికంగా తీసుకొని అగ్రికల్చర్ ఆఫీస్ ఆ మానత్రా గారు, మేము రెవెన్యూ వ్యవసాయ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినామని అంటున్నారు. అవి ఇన్స్ట్రక్షన్ చేరినాయా చేరలేదో జియోలో చూస్తున్నానే. మానవతరాయ్ గారు, ప్రభుత్వం నుంచి అయితే ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అర్హులై ఉండి కూడా ఇప్పటి వరకు రానటువంటి వాళ్ళకు వస్తాయన్నట్ట రావన్నట్ట అనేది మాత్రం క్లారిటీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనకు సమయం థ్యాంక్ యూ సో మచ్ అండి, డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. విఠల్ గారు, నరసింహారెడ్డి గారు, మానవతరాయ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.